తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం గొల్లప్రోలు మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల రిలే నిరహార దీక్ష చేస్తున్న వారికి మద్దతుగా పిఠాపురం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పెండం దొరబాబు దీక్షా శిబిరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా పెండం దొరబాబు మాట్లాడుతూ కొత్త జీవులను తీసుకువచ్చి ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుండి అవుట్సోర్సింగ్ విధులు నిర్వహిస్తుంటే ప్రభుత్వం 179 జీవోను తీసుకువచ్చి కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని, ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి మన ప్రభుత్వం రాగానే వారికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబి, తెడ్లపు చిన్న, మొగలి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో గుత్తాధిపత్యాన్ని తీసుకొస్తా ఉన్నారు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి మేము అలా తెలుసుకున్నాం. ఎప్పటికైనా సరే మీరు ఏదైతే సామాన్యులు వాళ్ళ యొక్క బలహీన వర్గాలు ఎప్పటి నుంచో కూడా వీళ్ళు ఈ కార్యక్రమం ద్వారా వీళ్ళు జీవనోపాధి తీసుకుంటూ ఉంటే వాళ్ళ మీద కూడా మీరు ఖర్చు సాధించిరిగా గుత్తాధిపత్యానికి ఒక పెద్దల చేతిలో పెట్టి కార్యక్రమాన్ని మీరు ఏదైతే చేస్తున్నారో అది మమ్మల్ని చెప్పారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. తప్పనిసరిగా వీరి గురించి మేము జగన్ గారి దృష్టికి తప్పనిసరిగా నేను రేపు కానీ ఎల్లుండి కానీ నేను వెళ్తా ఉన్నాను. తప్పనిసరిగా జగన్ గారు తీసుకుని మా నాయకులు జగన్ తప్పనిసరిగా వీరందరికీ కూడా న్యాయం జరిగేలా ఆయన మాట తీసుకు కార్మిక్ లైక్ ఏదా కార్మిక్ లైక్ ఏదా కార్మిక్ లైక్.